హాయ్ టు ఎవరీవన్, దిస్ ఈజ్ బిఎన్ఆర్ ఫార్మ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇది వింటర్ సీజన్ అండి. ఈరోజు డేట్ వచ్చేసి 17th November 2024. ఇప్పుడు మీరు చూస్తున్న కోళ్ళు వాటర్ తాగుతున్నాయి కదండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇటువంటి ప్రాసెస్ కాకుండా, అంటే వాళ్ళు ఫ్రెష్ వాటర్ పెట్టుకోవచ్చండి, అంటే చిన్న చిన్న బౌల్స్లలో 2 అవర్స్కి ఒకసారి, 3 అవర్స్కి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి అట్లా బౌల్స్లో అయితే. ఎందుకంటే డస్ట్ అటువంటిది పడి వాటర్ కంటామినేషన్ జరుగుతుంది. ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసి మాకు 11 అవుతుందండి. ఈ 11 నుంచి మాత్రమే నేను వాటర్ ఇస్తాను కోళ్ళకి సాయంత్రం 4 వరకు. సాయంత్రం ఇక 4 తర్వాత వాటర్ ఇచ్చేది లేదు. 11 లోపుగా నేను వాటర్ ఇవ్వనండి. 11 to 4:30 మ్యాక్సిమం వరకు నేను వాటర్ ఉంచుతాను షెడ్లో. ఈ విధంగా ప్రతిరోజు కూడా మీరు చూస్తున్న ఆ వాటర్ డ్రింకింగ్ బౌల్ ఏదవుతుందో దాన్ని ప్రతిరోజు శుభ్రం చేసి మనకి ఫ్రెష్ వాటర్ పడతానండి. పట్టి ఒకటే మొత్తం షెడ్ మొత్తం మీద ఒకటే వాటర్ బౌల్ పెడతాను. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి దాంట్లో యాంటీబయాటిక్స్ కానీ లివర్ టానిక్స్ కానీ కాల్షియం సిరప్స్ ఇటువంటి ఇవ్వాలి అంటే, ఇట్లాంటివి 2-3 పెట్టినట్టయితే కోడి స్మెల్ చూసి మరీ బ్యాక్ స్టెప్ వేస్తుంది తాగకుండా. అదే ప్రతిరోజు కూడా మనం ఒకటే ఇట్లాంటిది ఏర్పరచుకున్నట్లయితే మనకు కొంచెం స్మెల్ వచ్చినా కానీ తాగడానికి కొంత అది తాగడానికి ట్రై చేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఏ స్మెల్ వచ్చినా కానీ మనకు ఉంది ఒకటే కాబట్టి తాగినా తాగకున్నా కానీ ఇది ఒక బౌలే. మరి వేరే చోట ఎక్కడ వీటికి వాటర్ అనేది లభించవండి. నేను ఆ విధంగా నేను ప్లాన్ చేశాను. అంటే ఇలా ప్లాన్ చేసుకోవడానికి కూడా నాకు ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే, నాది మెయిన్ ఫామ్ వచ్చేసి రాబిట్ ఫామ్ కనుక చుట్టూ ఫినిషింగ్ ఉంది. నాకు లోపల ఎక్కడ కూడా వాటర్ అనేది షెడ్డు ప్రాంగణంలో ఎక్కడ ఉండవు. తాగితే ఇక్కడ నేను పెట్టిన నీళ్ళు మాత్రమే తాగాలన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీరు కోళ్ళ ఫామ్ స్టార్ట్ చేసినట్లయితే కోళ్ళకి అక్కడక్కడ వాటర్ కాకుండా ఒకే ప్లేస్లో వాటర్ పెట్టి ప్రతిరోజు కూడా అక్కడే వాటర్ ఇస్తున్నట్లయితే అది వాటర్కి అలవాటయ్యి ప్రతిరోజు కూడా వచ్చి అక్కడే తాగుతుందన్నమాట. ఇప్పుడు ఫీడర్ కూడా ఒకటి పెట్టుకోవడం మంచిదండి. ఎందుకంటే ఫీడర్ అంటే కొందరు నాటుకోళ్ళని నాటుకోళ్ళ లెక్కనే పెంచాలి, పందెం వాటిని ఏదో కొన్ని సెంటిమెంట్స్ చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ ఫీడర్స్ వల్ల ఏంటంటే దానాది వేస్ట్ అవ్వదు. మ్యాక్సిమం ఏంటంటే కోళ్ళకి సహజమైన క్యారెక్టరైజేషన్ ఏంటంటే, పట్టుకున్న అలవాటు ఏంటంటే ఏ మేత పోసినా కూడా దాన్ని కాళ్ళతో అటు ఇటు అనుకుంటూ గింజల్ని చాలా దూరంగా వెదజల్లుతూ ఉంటాయి అన్నమాట. అట్లా చల్లటం వల్ల ఏంటంటే దానా వేస్టేజ్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నూకలు తెచ్చామనుకోండి, నూకలలో కొంత తౌడు అనేది మనకి మిక్స్ అయ్యి వస్తుంది. అది నేల మీద పోసినప్పుడు కాలుతో రక్కినప్పుడు అది పలుచగా దూరంగా పడినప్పుడు అది తినడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అన్నమాట. అదే మనం ఈ విధంగా బౌల్స్లో పోసిన మనకి ఫీడర్స్లో పోసినట్టయితే అది ఇలా బుక్కుతూ ఉంటుంది అన్నమాట. అంటే సింగిల్ సింగిల్గా వేరటానికి ఛాన్సెస్ ఉండవు. నేను దాదాపు 12 రకాల గింజ ధాన్యాలను నేను మిక్సింగ్ చేసి ఒక ఫీడర్లో రోజుకి 1/2 కేజీ నుంచి కేజీ పోస్తానండి. దాదాపు నాకున్న కోళ్ళన్నిటికీ ఒక రోజంతా సరిపోతుంది. ఆ వేస్ట్ అనేది జరగదన్నమాట ఇట్లా ఫీడర్స్లో పోసుకుంటే. ఇది నా చిన్న చిన్న అనుభవం అండి. నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. కాకపోతే నా స్టడీస్ ప్రకారంగా కోళ్ళ పోషణలు, పశువుల యాజమాన్య పద్ధతులు అనేది తెలుసు కాబట్టి ఫీడ్ని ఏ విధంగా సేవ్ చేయాలి, కోళ్ళకి ఎటువంటి వాటర్ ఇవ్వాలి, ఎలా ఇస్తే మంచిదనే దాన్ని మీకు తెలియపరిచాను. మీకు ఎవరికన్నా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరికొన్ని వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.